ఇప్పటి వరకు మనం రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జతల గురించి చదివాం ఈ వీడియోలో మనం రేఖీయ సమీకరణాల జతను పరిష్కరించే గ్రాఫ్ పద్ధతి మరియు సమీకరణాల జత ద్వారా సూచించబడిన రేఖల ప్రవర్తన గురించి నేర్చుకుందాం మీరు చెప్పగలరా రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం యొక్క రేఖాగణిత నిరూపణలు ఎలా ఉంటాయో ఖచ్చితంగా సరైనది ఇదొక సరళ రేఖ ఈ రేఖీయ సమీకరణం యొక్క ప్రతి పరిష్కారం సమీకరణాన్ని నిరూపించే రేఖ వద్ద ఉన్న ఒక బిందువు కాబట్టి రేఖాగణితంలో రేఖీయ సమీకరణాల జత రెండు చరరాశులలో రెండు సరళ రేఖల జతను నిరూపిస్తుందని మనం చెప్పవచ్చు మీకు గుర్తుండే ఉంటుంది గత వీడియోలో తన పుట్టినరోజుకి రాహుల్ కొనుగోలు చేసిన బుడగలు మరియు ఐస్ క్రీంల సంఖ్యను కనుగొనేందుకు ఏ విధంగా పరిస్థితులకు అనుగుణంగా రెండు చరరాశులలో ఒక రేఖీయ సమీకరణ జత ఎలా తయారవుతుందో ఇప్పుడతను ఈ సమీకరణ జత పరిష్కారం ద్వారా బుడగలు మరియు ఐస్ క్రీంల సంఖ్య కనుక్కోవాలని అనుకుంటున్నాడు రండి రాహుల్కు సహాయం చేద్దాం అలా చేయడం కోసం ఒకవేళ రెండు సమీకరణాలలో ఎక్స్ యొక్క కొన్ని విలువలతో వై విలువలను తీసుకుంటే గ్రాఫ్ కాగితంపై గ్రాఫ్ గీయండి మనకి సరళ రేఖల యొక్క ఒక జత లభిస్తుంది ఈ రెండు రేఖలు ఒకదానికొకటి ఏడు పన్నెండు బిందువు వద్ద విభజిస్తుంది ఈ బిందువు రెండు రేఖలకు ఒకే ఒక ఉమ్మడి బిందువు కాబట్టి ఎక్స్ ఏడుకు సమానమవుతుంది వై పన్నెండుకు సమానమవుతుంది ఇది సమీకరణ జతకి పరిష్కారం కాగలదు ఎందుకంటే బిందువు ఏడు పన్నెండు రెండు రేఖల యొక్క ఒక ఉమ్మడి బిందువు అందుచేత ఇది రెండు చరరాశులు గల ఈ రేఖీయ సమీకరణ జతకు ఏకైక పరిష్కారం అందువలన రాహుల్ ఏడు బుడగలు మరియు పన్నెండు క్రీంలు కొనుగోలు చేశాడు ఈ ఉదాహరణలో మీరు చూశారు రెండు రేఖలు ఒకదానికొకటి ఒక బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి మీరొక తలంలో రెండు రేఖల కోసం మరియు ఏదైనా పరిస్థితి గురించి ఆలోచించగలరా మనకు తెలుసు ఒక తలంలో రెండు రేఖలుంటే అప్పుడు ఆ రేఖలు అయితే ఖండన అంటే ఇంటర్సెక్టింగ్ లేదా ఏకీభవించే అంటే కోయిన్సిడెంట్ లేదా సమాంతరం అంటే పారలల్ కావచ్చు ఈ మూడు పరిస్థితులను ఏవైనా రెండు చరరాశులలో రేఖీయ సమీకరణ జత కోసం ఈ కింది విధంగా చూపించవచ్చు సమీకరణ జతలో ఎక్స్ యొక్క గుణకాల నిష్పత్తి వై యొక్క గుణకాల నిష్పత్తికి సమానంగా ఉండకపోతే సమీకరణ జత నిరూపించే రేఖలు ఖండన రేఖలు అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి అప్పుడు సమీకరణ జతకి ఏకైక సాధన అంటే అద్వితీయ అంటే యునీక్ సొల్యూషన్గా ఉంటుంది ఒకవేళ ఎక్స్ యొక్క గుణకాల నిష్పత్తి వై యొక్క గుణకాల నిష్పత్తి మరియు స్థిర పదాల నిష్పత్తి సమానంగా ఉంటే అప్పుడు రేఖలో ఏకీభవించే రేఖలు అంటే కోయిన్సిడెంట్ లైన్స్ అవుతాయి అలాంటప్పుడు సమీకరణ జతకి అనంతమైన సాధనలుంటాయి మరియు ఎక్స్ యొక్క గుణకాల నిష్పత్తి మరియు వై యొక్క గుణకాల నిష్పత్తి స్థిర పదాల నిష్పత్తికి సమానంగా లేకపోతే సమాంతర రేఖలు ఏర్పడతాయి అంటే ప్యారలల్ లైన్స్ ఏర్పడతాయి ఈ సందర్భంలో సమీకరణ జతకి సాధన లేదు కాబట్టి మనం ఇలా చెప్పవచ్చు పరిష్కరించబడే రేఖీయ సమీకరణ జతను సంగత అంటే కన్సిస్టెంట్ సమీకరణ జత అంటారు మరియు పరిష్కారం లేని రేఖీయ సమీకరణ జతను అసంగత అంటే ఇన్కన్సిస్టెంట్ సమీకరణ జత అంటారు ఈ రోజు మనం నేర్చుకున్నాం రేఖీయ సమీకరణాల జతను పరిష్కరించే గ్రాఫ్ పద్ధతి మరియు రేఖీయ సమీకరణ జతల ద్వారా నిరూపించబడిన రేఖల ప్రవర్తన గురించి తదుపరి వీడియోలో వీటి ఆధారంగా కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూస్తాం